మన 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? జగన్ గారే. ఎందుకని? మనవా ఇంతకనా 2750 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు, బీఓ ఇంటికి వచ్చి ఇస్తున్నాయి, ఆడవాళ్ళు 10,000 ఇస్తున్నాడు, చదువుకునే పిల్లలు 15,000 ఇస్తున్నాడు. మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు ఎవడు మానే ఇస్తాడు? ఓటీడు ఎవడు మానే ఇస్తాడు? ఎవడు మానే ఇస్తాడు? ఈనాడు గవర్నమెంట్ పని రోజు 400 మంది చేస్తున్నారు పనులు. 2 రూపాయలు బియ్యం ఇస్తున్నాడు, 2750 రూపాయలు క్వాంటలు కొట్టుకోడు, అరువులు తెచ్చుకుంటున్నాం సామాన్లు, నెలబోతులకు ఇస్తున్నాడు అరువు, ఆ డబ్బులు ఇస్తున్నా గురించి అరువు ఇస్తున్నాడు కొట్టాడు. డబ్బులు ఎక్కడ చేస్తావు? ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఇంకో 1,00,000 కోట్లు అప్పు చేశారు రాష్ట్రానికి అని అంటున్నారు. 1,00,000 కోట్లు చేశారంటే మరి అప్పు చేయకండి ఎలా వస్తుంది? ఇప్పుడు నేను ఉన్నాను 5 ఎకరాలు భూమి చేస్తాను, ఉండు 5 ఎకరాలు భూమి చేస్తాను, మరి నీ దగ్గర నీ దగ్గర 2,00,000 రూపాయలు తేకండి ఎలా బతుకుతాను? అప్పు పెట్టుకోకూడదు, అప్పు లేని మగోడు ఎవడున్నాడు? జగన్ గారు 70 కోట్లు 100 కోట్లు అప్పు చేసుకొని ఆ కోట్లు కూడా మనకెందుకు? ఒకడు అంటాడు బుర్రకు 2 లక్షలు ఎత్తాడంటాడు అప్పు, 2 లక్షల రూపాయలు ఒకసారి ఇచ్చామంటాడు, కరెంటు బిల్లు మీద 1 రూపాయో లేకపోతే ఒక బియ్యం మీద 1 రూపాయో దాని మీద 1 రూపాయో ఎత్తాడు. నిద్రకు బాబు అదే నిద్రతనా సూత్రాడు అది. జగన్ గారు మళ్ళీ 170 సీట్ల మీద మళ్ళీ గ్యారంటీ, ఒక సీటు కూడా తక్కువ రకంగా అయిపోతాడు. మరి ఈసారి చంద్రబాబు గారు పనుకులే, చంద్రబాబు నాయుడు పని ఏమవుతుంది? ఇంకెవరికని బావల్ గారి చంద్రబాబు నాయుడుకి ఏం పని అవ్వదు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిపాలన? చంద్రబాబు ఉన్నప్పుడు ఏమీ లేవు, ఏమీ లేవు, ఎవరు కూడా అడే తిన్నాం. ఇవాళ జగన్ గారు వచ్చాక 120,000 వస్తుంది మడిసికి, ఎవరు డబ్బట్టే పెడితే మడిసి బతుకుతున్నాడు లేదా? చంద్రబాబు గారు పథకాలు ఇవ్వలేదు, అన్ని రేట్లు అనుకూలంగా ఉన్నాయి, జగన్ గారు పథకాలు ఇస్తున్నారు అన్ని రేట్లు పెరిగాయి అంటారు. మరి ఎన్నో రకాలుగా అంటారు అన్నీ, మన ఎటువంటి పెళ్ళం ఏమంటుందంటే ఇవాళ పనిలోకి వెళ్ళలేదు, ఏదో గొలిగాడు ఇంటికాడు కూకున్నాడు అందా భార్య ఏమంటుంది, మా పనిలోకి వెళ్ళి కట్టబడి వచ్చుకోకుంటున్నాం, సీరియల్ చూడండి కూడెడతారంటుంది. సచివాలయాలు వాలంటీర్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు? ఉన్నది వారంటీ లేకపోతే వస్తే ముందు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు పింఛన్ డబ్బులకి వెళ్తే ఒక అరగంట కూకోనివాడు, లేదా మొన్న రేపు ఇస్తాననివాడు, తెల్లగంట 3 గంటలకు వచ్చి ఇచ్చేస్తున్నాడు వారంటీ లెగ్గొట్టి, తాతయ్య గారు డబ్బులు ఇవ్వండి అని. అలా ఎవరు తెచ్చిస్తాడు? ఆ రాంగ్ కాడికి వెళ్ళేవాళ్ళు పని పోయేది, పనిలోకి వెళ్తా డబ్బులు డబ్బులు అడగకి వెళ్ళేవాళ్ళు కూలి పని పోయేది, ఈ పింఛన్ డబ్బులు గురించి కూర్చుంటేది. ఇవాళ ఇంటికి తెచ్చలేదు, తెల్లగంట లెగ్గొట్టి ఇచ్చేస్తున్నాడు 3 గంటలకి. అప్పుడుదే 2 లక్షల రూపాయలు అప్పుడుదే 2 ఎకరాలు 3 నోడు కమ్మో 2,000 ఎత్తాడు ఎకరానికి, అది భూమి అమ్ముది ఎంగడేటి ఆడికింత కేయడు, అక్కడ పేదవాళ్ళు అట్టడికి వేయాలి మాకు లాంటివాళ్ళకి. రైతులు ఎలా ఉన్నారు? ఏ రైతులకి బెమ్మడేటి, 1 ఎకరం 38 బత్తాలు అయింది, 18 వందలు చేసే అమ్ముది ఎంగడి రైతుకి? రైతులకి డబ్బులు వస్తున్నాయి కానీ కౌలు రైతులకి డబ్బులు ఇవ్వట్లేదు అంటారు. ఎలా ఇస్తారు కౌలు రైతుకి? ఎలా ఇస్తాడు ఈ ముందు మాట్లాడుకోవాలా? కౌలు రైతుకి నేను భూమి చేస్తున్నానే నాకు దొడ్డు గుర్తులు ఇవ్వాలి, నేను మాట్లాడుకోవాలి, ముందు మాట్లాడుకోకుండా ఎలా ఇస్తాడు? ఇసుక మాఫియా ఎక్కువ అవుతుంది జగన్ గారు వచ్చాక. మరి ఇసుక మాఫియా, ఇసుక మాఫీ, ఇసుక మాఫియా ఎక్కువ ఎన్నో రకాలుగా అంటారు. ఇసుక మాఫియా వస్తుందంటాడు మంగళవాడు 100 రూపాయలు తీసుకుంటున్నాడు కటింగ్ ఇవ్వాలా, ఆడి తీసుకున్నాడు అరటి చేస్తాడు ఇటీ అన్ని మన రకరకాలుగా మాట్లాడతారు పేదలు. పేదలు ఇప్పుడు 2,000 మంది భోజనాలు పెడుతున్నాం మనం, కరబంతిలో కూర్చొని అంటాడు రాంకులకి వెళ్ళి అదవా బిర్యానీ ఉడకలేదు అంటాడు, 500 మంది మా బేరం పోయినట్టేనే మాసం ఒక నీసు వాసన వచ్చింది అంటాడు. పెద్దలు రకరకాలుగా మాట్లాడే, ఇప్పుడు నేను ఇడ్లీ వండుతున్నాను 4 ఇడ్లీ 10 అయ్యే ఇడ్లీ గొల్పల్లో 20 చెట్టు బాగలేదు అంటాడు. ఏమంటాడు బట్టు కుడుతావుటి, అక్కడికి వాయి కావాలి 10 రూపాయలకి మాట్లాడేవాడికి. ఆ బూతులు మాట్లాడతాను చెప్తున్నావు ఎన్ని ఎక్కడ ఉంటాయి, ఎవరి పరిపాలన ఆడిదే. మళ్ళీ రేపు 2024 ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అది చెప్పాను కదా మళ్ళీ జగన్ గారే అని. పక్కనా? పక్క. అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారు కదా? చేస్తానంటే పొత్తులు లేకుండా పొత్తులు లేవు కదా, పెట్టు పెట్టుకొని పోటీ చేసి పోటీ చేస్తే కొంచెం సీట్లు తక్కువ మీద అవుతాడు. ఇప్పుడు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చేస్తున్నామండి, ఎవడోడు గెలుతున్నాడు కదా, నెంబర్లు అన్నీ ఒకటి ఒకటి వచ్చేస్తలేదు కదా, అవి 6 వస్తే అక్కడికి 2 వస్తాయి. ఓకే.